రక్ష రక్ష పరమేశ్వరి. అందరూ కూడా నీ చెప్పిన మాటలు విని అని చెప్పండి. ఓకేనా నాన్న? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, యత్పూజితం మయాదేవ పరిపూర్ణం సదా స్తుతే. అవి చేసి పంపిస్తాను. ఎప్పుడు కూడా ఇదో లేకపోతే మన లైఫ్ లో ఇచ్చే ముగ్గురు మాత్రం తిరగాలని చూస్తున్నా. మా సార్ ఎప్పుడు వమకిస్తారు, మా సార్ ఇచ్చేస్తూ ఉన్నారు, మా సార్ కొడతాడు. ఏది కొడతాడు, ఏది కొడతారు గురువులు? ఒక భాగంగా సరస్వతి పూజ పెట్టుకున్నాం. సరస్వతి పూజ ఎందుకు పెట్టుకుంటామంటే విద్య మనకి చక్కగా రావడానికి. అసలు పూజ ఎందుకు చేసుకుంటామంటే పూజ విశిష్టత ఏంటి అంటే ఆ పూజలో ప్రతి ఒక్కటి కూడా అమ్మానాన్నల్ని పూజించాలని, గురువుల్ని పూజించాలని, చక్కగా చదువుకు రావాలని, ఆయురాగ్యాలని ఉంటాయని ఈ పూజ చేసుకుంటాం. చక్కగా పిల్లగాళ్ళు అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా చక్కగా పూజలు చేసుకున్నారు, ఉత్సాహంగా చేపించుకున్నారు ఈ సరస్వతి పూజలు. సరస్వతి పూజ దేనికి చేసుకుంటామయ్యా అంటే అందరూ కూడా లక్ష్మీదేవి కావాలి, ధనం కావాలి, ధనం కావాలి అంటారు. నేను ఒకటే చెప్తున్నా, సరస్వతి పూజ దేనికయ్యా అంటే లక్ష్మీదేవి ఉన్న దగ్గరికి సరస్వతీదేవి వస్తుందో లేదో తెలియదు, కానీ సరస్వతీదేవి ఉన్న దగ్గరికి లక్ష్మీదేవి వస్తుందట. అందుకే మనం చక్కగా నవరాత్రుల్లో సరస్వతి పూజలు చేసుకుంటూ ఉంటాం. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా సరస్వతి పూజలో పాల్గొని చాలా చక్కగా భక్తితో చేశారు. గణేష్ మహారాజ్కి జై. 5వ వార్డు ఖానాపురం బాలాజీ నగర్ నందు ఆదిదేవ గణపతి ఉత్సవ కమిటీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పిల్లలందరికీ కూడాను సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని పూజను విజయవంతం చేశారు.